రిలీజ్కు 5 రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాలంటే ప్రొడ్యూసర్కు భయం, సినిమా నచ్చలేదనుకో డబ్బులు కట్టడమని. కానీ మా డిస్ట్రిబ్యూటర్లకు ఎప్పుడు నేను పిలిచి చూపిస్తాను, అది మంచి కానీ చెడు కానీ అంటే ఓపెన్గా. సో మేబీ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ గారు అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారంటే సినిమా నచ్చకుంటే ఎలుగారు గారు ఒకరు, మా సినిమా బాగుంటే అలాగే పోగొడతారు, బాగా లేకుండా అలాగే తిడతారు. సో నేను అలా ఉండమని మా టెక్నీషియన్స్తో పాటు అందరిని అలాగే కోరుకుంటాను. అది రైట్ రాంగ్, సినిమా తీస్తాం, బాగుంటుందనే సినిమా మొదలు పెడతాం, ఎవరైనా సినిమా అందుకే తీస్తారు. సో మేము అలాగే అనుకుంటాం. బట్ ఈరోజు వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తుంటే వాళ్ళతో మాట్లాడేయాలని ఉంది. నేను ఎప్పుడు మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మా రాజుగారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అండి ఇది. అసలు డిస్ట్రిబ్యూటర్ సినిమా చూపించడం ఈ రోజులో కోట్ల మీద వ్యాపారం, అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. ఆయన మమ్మల్ని పిలిచి సినిమా చూపిస్తే ఇంక దానికే మేము వచ్చేటప్పుడు ఫిక్స్, రాజుగారు ఎప్పుడైతే షో చూడమన్నారో ఆ రోజే ఫిక్స్ ఇట్టని. ఇంకా చూసినాక మాటలు నెక్స్ట్ సినిమా చూపించలేదనుకో ముందే డౌట్ వచ్చేస్తుంది నాకు, అలా ఉండదు. మంచి సినిమా కాబట్టి అందరు చూడాలని మా కోరిక, సినిమా చూపించలేదంటే డౌట్తో కాదు. అందరికి నమస్కారం. దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్, స్థాయిని 10 రెట్లు పెంచే సినిమా ఇది. ఇటువంటి సినిమా పశ్చిమ గోదావరి జిల్లాకు విడుదల చేస్తుందో గర్వపడుతున్నాను నేను. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా చూసాక చాలా మంచి ఫ్యామిలీ సినిమా అనిపించిందండి. తప్పకుండా ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ అమలాపంలో జరిపించుకుంటుందని. దిల్ రాజు గారు, సతీష్ గారు ఒక గొప్ప మంచి సినిమా తీసి ఫ్యామిలీకి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి.